హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రకం బండి బాబు వన్ 4 3. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఏంటి అని అనుకుంటున్నారా, మా దాంట్లో అయితే తీజ్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసి అయితే ఇప్పుడు తీజ్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. ఇది ఇట్లా అయితే ఇంకా అందరం అయితే రెడీ అయిపోతున్నాము. ఇంకా అయితే ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోలేదు, ఇవన్నీ కొట్టి వాళ్ళు ఇంకా రెడీ కాలేదు, రెడీ కావాలి, రెడీ అయిపోతాము. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఇక బంచ్ వచ్చిండు, రెడీ అయిపోవాలి, లేట్ అయిపోతుంది ఇప్పటికే. పోయినసారి కూడా తీజ్ గురించి పెట్టినప్పుడు చాలా మంది చూసారు, ఇంకా ఈసారి కూడా అలానే చూస్తూ ఉండండి. మా తీజ్ ఫెస్టివల్ ఎలాగా జరుగుతుంది కానీ పెడతా ఉంటుంది, చూస్తూ ఉండండి. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఓకేనా? ఇంకా అక్కడికైతే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పక్కన బాబుది బర్త్డే ఉండే, అక్కడ చూసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. 8:30 అట్లా అయింది, 7కి రమ్మంటే 8:39 అట్లా అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే బిందెలకి పసుపు పెట్టేసి బొట్లు కూడా పెట్టేసిండ్రు. ఇంక ఇక్కడ మేమందరం కంకణాలు ఫస్ట్ డే కదా, కంకణం కట్టుకుందామని చెప్పేసి అయితే కంకణాలు రెడీ చేస్తున్నాము. బిందెకు కట్టేసి అలాగే మేము కూడా అందరం హ్యాండ్స్కి కట్టుకుందామని చెప్పేసి ఆ సైడు ఇలా అయితే చేస్తారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది తీజ్ ఫెస్టివల్ అయితే. మా సైడ్ అయితే ఇంకా ఇలా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ డే రోజు మంచి అందరం కలుస్తాము. మీకు ఈసారి తీజ్లో అయితే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు కదా, అయితే 2 sides అయిపోయింది. ఫస్ట్ పోయిన ఇయర్ సైడ్ తీజు ఓన్లీ 1 side ఉండే, చాలామంది ఉండే. ఈసారి 2 sides అయిపోయేసరికి ఇక్కడ చాలా తక్కువ మంది అయ్యారు అనమాట. ఇంకా మేము ఇక్కడ కంకణాలు కట్టుకుంటా ఉంటే పక్కన అక్క ఉన్న వదిన ఇద్దరు కలిసి డ్యాన్సులు చేస్తున్నారు. ఇంకా చూడండి, మేమందరం కంకణం కడతా ఉంటే వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తున్నారు, పిల్లలేమో అటు సైడ్ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా కంకణం అందరం కట్టేసుకున్న తర్వాత కాళ్ళకైతే పసుపు పెట్టేస్తున్నారు. అక్కడ ఉంటారు కదా ఎవరింట్లో అయితే పెట్టినామో, ఇంకా చెల్లె అయితే అందరి కాళ్ళకు పసుపు పెట్టేస్తుంది, హనీ పెట్టుకుంటుంది. మేము యాక్చువల్గా ఇంకా వీళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్ వేయలేదు, ఎందుకంటే డైరెక్ట్ మేము బర్త్డే అంటే బర్త్డే అయిపోయినాక ఇంక అటు నుంచి అట్టే వెళ్ళిపోయినాం కదా, లేట్ అవుతుందని చెప్పేసి. ఇంక అందుకే వాళ్ళకి ప్యాంట్ షర్ట్ పైననే ఉంది. ఇంకా పసుపు అయితే పెట్టేస్తున్నా. కుట్టికి అయితే ఎన్నిసార్లు పిలిచిన్నో, పిలిచి పిలువంగ వచ్చింది లాస్ట్కి అయితే. ఇంక అందరము పసుపు పెట్టేసుకొని అయితే ఇంక ఇక్కడ నుంచి పక్కన బోర్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే వాటర్ తీసుకొస్తున్నాం అనమాట. చాలా బాగా జరుగుతుంది తీజ్ ఫెస్టివల్, అయితే చాలా మంచి అనిపిస్తుంది. నేనైతే పోయిన ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాము, ఈసారి కూడా చాలా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. కానీ మనుషులు తక్కువ ఉన్నారు, ప్లస్ ఏమైపోయిందంటే కొంచెం ఇంకా డిస్టర్బెన్స్ అట్లా ఉండే. ఇంకా అయినా సరే మంచిగా జరిగింది అనమాట. ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే తీసుకొస్తున్నాము బోర్ దగ్గర నుంచి పట్టి, ఇంకా పిల్లల తలపైన పెట్టుతున్నాము. తెలుసు కదా మీకు, అంటే తెలిసినా కానీ మళ్ళీ ఒకసారి చెప్తా. ఏంటంటే ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు కదా, ఆ అమ్మాయిల మొత్తం చేయాల్సిందంతా వాళ్ళు. బట్ కాకపోతే మా దగ్గర అందరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఇంకా మేము చేపిస్తున్నాం అనమాట పేరెంట్స్ ఉండి. ఇంకా బిందెలు అయితే వాళ్ళతో చిన్న బిందె అలాగే కొంచెం పెద్ద బిందె మా చెల్లి పట్టుకుని చూస్తున్నారు కదా సపోర్ట్గా. ఇంకా పిల్లలు అయితే బిందెలు వాటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాము. మనము ఏం చేయాలంటే ఫస్ట్ డే రోజు గోధుమలు అలాగే శనగలు ఉంటాయి కదా, అవి నానబెట్టాలన్నమాట. ఇంకా అవి నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఇంకో కార్యక్రమం ఉంటుంది, అది రేపు మీకు పెడతా కంటిన్యూగా వీడియో. ఇక్కడైతే ఇంకా నానబెట్టే ముందు అయితే కొబ్బరికాయ కొట్టేస్తుంది చెల్లి. ఇంకా కొబ్బరికాయకి అయితే బొట్టు పెట్టేసింది. ఇంకా అన్ని గోధుమలు అయితే తీస్తుంది. ఇక్కడ పిల్లలు అమ్మాయిలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిని అయితే రమ్మన్నామన్నమాట. ఇంకా పిల్లలందరూ లైన్గా నిల్చున్నారు, ఎందుకంటే ఇంకా అది ఇత్తడి బిందెలు ఉన్నాయి కదా దాంట్లో వేయడానికి శనగలు ఉన్న గోధుమలు. ఇక్కడ చెల్లి కొబ్బరికాయ కొట్టేస్తుంది, తనే అన్నమాట ఆ ఇంటికి ఓనరు, అలాగే పెట్టేది నాయక్ అంటారు కదా వాళ్ళనమాట. ఇంకా అందుకే చెల్లి అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేసేస్తుంది. కంపల్సరీ ఏదైనా కానీ మనం స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టడం అనవాయితీ కదా, ఇక అందుకే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే స్టార్ట్ చేసేస్తుంది. ఏమంటారు, ఈసారి కూడా అమ్మని రమ్మందామని చెప్పేసి అనుకుంటున్నా, అమ్మని చెల్లెని. ఇంకా తీజ్ అమ్మ చెల్లి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు కదా తీజ్ పండగకి, ఇంకా అందుకే వాళ్ళని కూడా రమ్మని చెప్తున్నా. ఏమంటారు, ఇంక ఇక్కడైతే చెల్లి కొట్టిన తర్వాత ఇంకొక పాపతో కూడా కొబ్బరికాయ కొట్టిస్తున్నారు. ఇంకా తర్వాత అలాగే బావగారు ఉన్నారు, తను కూడా కొబ్బరికాయ కొట్టిస్తున్నారు అన్నమాట. ఇంకా పాటలు పాడుకుంటూ అలాగే ఏమంటారు మా పాటలు పాడుకుంటూ అలాగే మా పాటలు డ్యాన్సులు కూడా చేసుకుంటూ చేసినాము. యాక్చువల్గా వెనుక బ్యాక్గ్రౌండ్ మా పాట అలాగే వేరే సాంగ్స్ కూడా పెట్టినాము మా, కానీ ఇంకా కాపీరైట్ క్లైమ్ వస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఇంకా ఇక్కడైతే బావగారు కూడా కొబ్బరికాయ కొట్టేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇది వేరే అన్నయ్య ఫోన్ నుంచి తీసిన వీడియో, కొంచెం ఇక్కడ క్లారిటీ లేదు, కొంచెం డిమ్గా ఉంది. అయినా సరే ఓకే, ఇంకా పెట్టేసిన అనమాట. నా దగ్గర కంటిన్యూగా లేకుండే అప్పుడు బంటి చాలా ఏడ్చిండు ఫోన్ కోసం, ఇంకా వాడికి ఇచ్చేసిన.
వాడికి ఇచ్చేసి ఇంకా నేను వేరే అన్నయ్య ఫోన్లో తీయమని చెప్పిన అనమాట. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా పిల్లలు ఉంటారు కదా ఎవరైతే, ఇంకా మా దగ్గర ఉన్న ఒక 10 మంది పిల్లల దాకా ఉన్నారు అమ్మాయిలు. ఇంకా వాళ్ళతో అయితే ఫస్ట్ వేపిచ్చేస్తున్నాము 5-5 సార్లు అలా వేస్తున్నాం అనమాట. ఇంకా ఇవి ఏం చేయాలంటే రేపు రేపు నానిన తర్వాత ఇవి అన్నీ బిందులో పెట్టేసి రేపు అక్కడ మొత్తం బుట్టలు తీసుకొచ్చి బుట్టలలో వేయాలన్నమాట. అది మీకు రేపటి వీడియో కూడా కంటిన్యూగా చూపిస్తా. ఫస్ట్ 2 డేస్ వీడియో, అలాగే లాస్ట్ 2 డేస్ వీడియో, మొత్తం 9 డేస్ కదా బతుకమ్మ ఎలా చేస్తామో అలా అనమాట. ఇంకా అందుకే సేమ్ ఇది కూడా తీజు, కానీ బతుకమ్మకి ఫ్లవర్స్తో పెట్టేసి ఏమంటారు చెరువులో వేసేస్తాము. కానీ ఇది అట్లా కాదు, మొత్తం గోధుమలున్ను శనగలు నారు ఖచ్చితంగా మంచిగా రావాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా కానీ అసలు మంచి జరగలేదు, మంచిది కాదు అన్నట్టుగా కీడు అన్నట్టుగా అనుకుంటాము. ఇంకా మంచిగా నియత్తోటి మంచి అన్నీ చేయాలి. ఇక్కడైతే అమ్మాయిలతో అయితే వేపిస్తున్నాము. నారు ఏమైపోతుంది అంటే కొంతమంది అంటే రాకుండా ఉండిపోతుంది, లేకపోతే ఏమంటారు మొత్తం పచ్చ ఎల్లోయిష్గా అయిపోతుంది, అలా అయిపోతుంది అన్నమాట ఏదన్నా మనం తప్పు చేస్తే. ఇక అలా కాకుండా నిష్ఠతో చేయాలి. అలాగే 9 రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండాలన్నమాట ఇది చేసిన రోజులు, అంటే ఎవరైతే ఎవరింట్లో అయితే పెడుతున్నామో వాళ్ళు. ఇంకా మనం కూడా ఉండొచ్చు, ఎవరైతే ఉంటారనుకుంటున్నారో వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇంక ఇక్కడైతే పిల్లలందరితో అయితే పెట్టించేసినాము, ఇంకా వేపిచ్చేసినాము. ఇక కుట్టిన రమ్మంటే రాలేదు. ఇంకా పెట్టేసిన తర్వాత అయితే లాస్ట్కి అయితే తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టేస్తున్నాము. ఇంకా ఏం పడకుండా అయితే పైన కప్పేస్తున్నాము చూడండి. ఫస్ట్ డే రోజు ఇక్కడ నార్మల్గానే గోధుమలు నానబెట్టేసి ఇంకా లాస్ట్కి అయితే డ్యాన్సులు చేసేస్తాము. సెకండ్ డే రోజు ఇంకా బాగుంటుంది, అది రేపు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే అనమాట వీడియో. వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.